వీన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముషీరాబాద్ లోని హస్తకళ భవన్ లో హ్యాండ్ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హ్యాండ్ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాయుడు సత్యనారాయణ గౌడ్ కి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హ్యాండ్ క్రాఫ్ట్స్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు నాయుడు సత్యనారాయణ గౌడ్ కి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్న హస్తకళల కార్పొరేషన్ 2013లో ఏర్పడినప్పటికీ 2015 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. క్షేత్రస్థాయిలో కళా నైపుణ్యం వారికి వృత్తులకు ప్రోత్సహిస్తూ వారికి మార్కెటింగ్ సౌకర్యానికి వేదికగా ఈ సంస్థ ముందుందన్నారు. మరియు వేదికని అలంకరించిన పెద్దలు ఎక్స్ఎమ్మెల్సీ గారు, కోట్ల నాగేశ్వరరావు గారు, మరియు వాళ్ళేమో పేదవాళ్ళు కానీ కొనుగోలు చేసేవాళ్ళు డబ్బు గలవాళ్ళు కాబట్టి మనము టైలోనో లేకపోతే బెంగళూరులోనో అక్కడ పెడితే కొనుగోలు చేసేవాళ్ళు అక్కడ స్తోమత ఉన్న వాళ్ళు కొనుగోలు చేస్తారు. మనము మన రాష్ట్రంలో ఓన్లీ జిల్లాల్లో జిల్లా కాంగ్రెస్ ఇంకా అనేక మంది మిత్రులు ఖమ్మం నుంచి వచ్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. గాంధీ క్రాఫ్ట్ చైర్మన్ గా అధికారంలోకి రావాలి అనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి ఆయన కృషిని ఆయన హస్తకళగా తెలంగాణ మహాసభ నాయకులు అమరావతి లక్ష్మీనారాయణ గారిని వేదిక మీద అదేవిధంగా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ట్రేడ్ మార్క్ తో 1984లోనో 83లో ఎస్టాబ్లిష్ అయ్యింది. మనకి బైఫర్కేషన్ అయిన తర్వాత 2 సంవత్సరాల్లో ట్రేడ్ మార్క్ గోల్కొండ అని ఈ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. ఇందులో మనం చేసేది 2-3 కార్యక్రమాలు. ఒకటేమో అదేవిధంగా సత్యనారాయణ గారు చాలా కార్పొరేషన్ చైర్మన్గా ఎండీ గారుగా ఉంటూ స్తోమత్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మేము కోరుకునేది టైర్1 సిటీస్లో మనము ఎక్స్పాన్షన్ చేయాల్సినటువంటి పేరు. నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. అంటే ఎక్కువ ఆర్టిజన్స్ ఉంటారు సార్ అని మనం సర్వే అనేది మన సైడ్ నుంచి ఎప్పుడు కూడా చేయలేదు. మాకున్నటువంటి అంచనా ప్రకారం 1-2 లక్షల వరకు మన రాష్ట్రంలో ఆర్టిజన్స్ ఉంటారు. అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి కూడా మన ఆర్టిజన్స్ వస్తారు. కాబట్టి నిజంగా ఇది ఒక గంగా జమున తెసి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి గంగా జమున తెసికి చాలా ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ మన కార్పొరేషన్లో. తర్వాత మనం కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా క్లస్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. దీని ద్వారా అక్కడ వర్క్ అంతా కూడా వాళ్ళకి ఒకే చోట చేసుకుంటూ అమ్మకాన్ని పెంచడానికి అవకాశం అనేది కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ద్వారా వస్తుంది. వీటితో పాటు మనకి జిఐ క్రాఫ్ట్స్ చాలా ఉన్నాయి సార్. అన్ని అంత కలిపితే సుమారు 12 జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్స్ మనకి ఈ రాష్ట్రంలో క్లస్టర్స్లో, మన హస్తకళ క్లస్టర్స్లో ఉన్నాయి. ఇది చాలా ముఖ్యము. దీని ద్వారానే వాళ్ళకి బ్రాండ్ ప్రమోషను అండ్ ఒక యునిక్నెస్ అనేది మనకి కన్జ్యూమర్ మార్కెట్లో బయట తీయడానికి ఒక మంచి అవకాశము. ఇందులో ముఖ్యంగా నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ ఫర్నిచర్, పెంబర్తి, చెరియాల, పోచంపల్లి ఇక్కత్తు, సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ టాయ్స్, గద్వాల్ చీరలు, సిద్దిపేట గొలబామ చీరలు, నారాయణపేట చీరలు, ఆదిలాబాద్ డోక్రా, మరియు వరంగల్ దరీస్, ఇవన్నింటికి కూడా మనకి జిఐ అనేది ఉంది. ఎట్లా పేటెంట్ ఉంటుందో టెక్నాలజీ మార్కెట్లో, అదే రకంగా ఈ కళల మార్కెట్లో జిఐ అనేది అతి అవసరం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హస్తకళాకారులని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మనం 10 స్టేట్ అవార్డ్స్ అనేది ఇస్తున్నాం. అది మన కార్పొరేషన్ తరఫునే ఇస్తున్నాము. అందులో 50,000 ఒక ప్రైజు, 40,000 ఒక ప్రైజు, తర్వాత మిగతా 7 గురికి 20,000 ప్రైజు అనేది మనం ఇస్తున్నాము. తరఫున వివిధ సంస్థల్లో వాడే బట్టలను టెస్కో ద్వారా ఏదైతే కొనుగోలు చేయడానికి జివో నెంబర్ ఒకటి తెచ్చుకున్నామో ఇది కూడా మీరు ఆర్థిక శాఖ మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి చేనేతలకు సంబంధించిన, హస్తకళలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఈ కార్పొరేషన్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలనేటువంటి నిబంధన తీసుకొచ్చే విధంగా ఒక జీవోని తెప్పించే ప్రయత్నం చేయమని అందుకు నేను కూడా సహకరిస్తాననే మాట మనవి చేస్తూ మార్కెట్లో కూడా ఈ ఇండస్ట్రీ కొన్ని 100,000 కోట్ల రూపాయలతో ఉంది. ఎందుకంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా గిఫ్ట్ ఇచ్చేటువంటి విధంగా లేకపోతే వాడుకోవడానికి కూడా
మీరు బయట ఎక్కడో ఇంపోర్టెడ్ కొనుక్కునే బదులు తెలంగాణ వృత్తి కళాకారుల ద్వారా, అది చేనేత రంగం కావచ్చు, ఇతర ఎక్విప్మెంట్ కావచ్చు, ఇతర అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి ఫర్నిచర్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఆ విధంగా అనేక రకాల వస్తువులను కొనుగోలు చేసే సందర్భంలో ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవసరమైన దగ్గర ఇంకా షోరూములు పెట్టి ఇంకా దీన్ని విస్తృతపరిచే విధంగా మరి మీరు దీనికి చొరవ తీసుకోవాలని అందుకు సంబంధించి అన్ని రకాల ప్రభుత్వం తరఫున హస్తకళల్ని, చేనేత వృత్తులను, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళా నైపుణ్యాలను బయటకు తెచ్చే ప్రయత్నం జరిగింది. దానిలో భాగంగా ఈ సంస్థ వాటన్నిటికీ అనుగుణంగా ఎదగాలని కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈరోజు మరొక ఇద్దరు చైర్మన్లు, ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ జయపాల్ గారు, గుజరాత్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ గుజరాత్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను ఆ సంబంధిత శాఖ మంత్రిని తప్పకుండా ఉండాలి కాబట్టి నేను మాట్లాడిపోతా ఉన్నాను. మరి మరొకసారి ఈ సందర్భంగా నాయని సత్యనారాయణ గౌడ్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. మీ నేతృత్వంలో ఈ సంస్థ అన్ని రంగాల్లో పైకి ఎదగాలని ఆకాంక్షిస్తూ నమస్కారం చెప్తూ సెలవుకుంటాను. శ్రీమతి శైలజ రామయ్య గారు, పొట్ల నాగేశ్వరరావు గారు, ఖమ్మం ప్రాంతం నుంచి వచ్చినటువంటి పెద్దలు, ప్రముఖులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. హస్తకళల ఈ కార్పొరేషన్ 2013లో కంపెనీ యాక్ట్ కింద ప్రారంభింపబడ్డ, 2015లో ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించుకొని క్షేత్రస్థాయిలో కళా నైపుణ్యం ఉన్నటువంటి వృత్తుల వాళ్ళని ప్రోత్సహిస్తూ వారికి మార్కెటింగ్ సౌకర్యాన్ని ఒక వేదికగా ఈ సంస్థ కలగజేస్తూ ఉన్నది. దాదాపు 61 కోట్ల టర్న్ ఓవర్ చేస్తూ ఉన్నది. దీన్ని 600 కోట్లకు టర్న్ ఓవర్ తీసుకుపోయేటువంటి అవసరం ఉంది మీరియాల. ఎందుకంటే ప్రభుత్వం కూడా కొంత అతిథులకు బయట దేశం వాళ్ళు బయట రాష్ట్రంకి వచ్చేటప్పుడు కొంత బహుమానాలు ఇస్తారు, లేదా మిగతా సంబంధించినటువంటి చేనేత వృత్తులను ప్రోత్సహించాలంటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి నాగేశ్వరరావు గారు, ఇంకా నా స్నేహితులు, మిత్రులు, శ్రేయాభిలాషులు, నా ప్రాంతవాసులుగా ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే ఈ హస్తకళలు సామాన్య ప్రజలతో కలిసి మమేకమై ఉన్నది. ఇది రాను రాను అంతరించిపోతూ ఉంది. దీన్ని ఇప్పుడు 100,000 మంది దీని మీద జీవనోపాధి చేయడం జరుగుతూ ఉంది. దీన్ని సుమారు 50 లక్షల వరకు తీసుకోవాలనేటువంటిది మా అంచనా. దేశంలో ఎక్కడ చూసినా కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఈ చేతి వృత్తులంతా కూడా సర్వనాశనం చేస్తూ ఉంది. అయినా మల్టీనేషన్ అధినేత అయినటువంటి అంబానీ గారే మన దగ్గరకు వచ్చి మొన్న 17 కోట్ల రూపాయలు ఆర్డర్ ఇచ్చి మన దగ్గర తీసుకుని వెళ్ళాడు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సంస్థ ద్వారా 200,000 మందికి జీవనోపాధి కల్పించేందుకు నా వంతు తగిన సహాయం శ్రమ చేస్తానని, నాకు ఈ పదవి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం బట్టి విక్రమార్క మల్లు గారు, వారితో 40 సంవత్సరాలు మేమందరం కూడా కలిసి ప్రయాణం చేసి వారి సారథ్యంలో మేము నడిచాం. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పాదయాత్ర ఏదైతే ఉందో పీపుల్స్ మార్చ్, ఆ పాదయాత్రకి నేను కోఆర్డినేటర్ని, మా తమ్ముడు నూతి సత్యనారాయణ కూడా కోఆర్డినేటర్, 1300 చిల్లర మైళ్ళ ప్రయాణం చేసిన తర్వాత